సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గిరిజన ప్రాంతాలైన విశాఖ జిల్లా ముంచంగుపుట్టు మండలం జోలాపూట్ పంచాయతీ కలబీరు గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి స్కూళ్లను పట్టించుకుని పేద విద్యార్థులకు చదువుకోవడానికి చక్కటి భవనాన్ని నిర్మించాలని అక్కడి ఉపాధ్యాయులు కోరుతున్నారు. విశాఖపట్నం జిల్లా ముచ్చంగుట్టు మండలం జోలవుట్ పంచాయతీ గల సర్పంచ్ కులగిరి గ్రామంలోనే స్కూల్ భవనం లేనందున పిల్లలు చాలా ఇబ్బందిగా ఎండకి వారనకి బయట కూర్చొని చదువు చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం సంధించి నాడు నేడు కింద మంజూరు చేస్తారని పయ్యాదేరు వారి వారికి తెలియజేస్తున్నాము. విశాఖపట్నం జిల్లా పాడర్ తాలూకా ముచ్చంపుట్టు మండలం జోలపూడి పంచాయతీ గల కులగిరి గ్రామం ఆర్టీడీఏ తరఫున కానీ మన జిల్లా కలెక్టర్ గారి తరఫున కానీ కులగిరి నుండి స్కూల్ లేవు, చాలా రోజు 10 సంవత్సరం అవుతుంది, దాన్ని శాంక్షన్ చేయలేదు, దాన్ని ప్రభుత్వం వాయించేసి నాడు నేడే దాని మీద ప్రభుత్వం దాన్ని సహకరించి దానికి కొంచెం దాన్ని సహకరించాలని కోరుకుంటున్నాను. కులాబేర్ జోలపూడి పంచాయతీ కులాబేర్ స్కూల్ అండి. మా స్కూల్లో ఇది వరకు స్కూల్ బిల్డింగ్ లేవు. ఎంబీపీఎస్ స్కూల్ కులాబేరు. నేను తాత్కాలికంగా ఇక్కడ స్కూల్లో వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. స్కూల్ బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో. వర్షాలు కురుస్తున్నప్పుడల్లా ఊటలు నీళ్ళు వచ్చేస్తుంది, బయట కూర్చోలేకపోతున్నాము, లోపల కూర్చోలేకపోతున్నాం పిల్లలతో. చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో. అందుకని మాకు నాడు నేడు స్కూలు ఫేజ్ 2లో స్కూల్ ఇప్పిస్తారని, స్కూల్ భవనము మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు మా స్కూల్లో 14 మంది పిల్లలు ఉన్నారు, కానీ రోజు పిల్లలు రోజువారీగా స్కూల్కి వచ్చేస్తున్నారు. కూర్చోడానికి మాకు స్కూల్ లేక షెడ్డు తయారు చేసాము, షెడ్డు కూడా కారిపోతుందండి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మా స్కూల్ ఎలాగైనా నాడు నేడు మంత్రము కంపల్సరీ